సర్వశక్తి గల దేవుడు. ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. మార్కు 10:27. దేవునికి సమస్తము సాధ్యమే, మానవునికి అన్నీ సాధ్యం కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెప్పుచున్నది. సాధ్యమే దేవుని వలన సాధ్యమని మనం నమ్మాలి. ప్రియులారా, బాలుడైన దావీదు యుద్ధభూమిలోనికి వెళ్ళి ఏమనుకున్నాడంటే, ఈ గొల్యాతుకి ఏం సాధ్యం? ఇతన్ని ఈజీగా నేను పడగొట్టగలను. యెహోవా నామమున నా దేవుని శక్తి చేత నాకు అన్నీ సాధ్యమే. చిన్న వయసులో చిన్నవాణినిగా నేను కనపడవచ్చు, అనుభవం లేనివాడిని అయి ఉండొచ్చు, ఎత్తులో చిన్నవాణినిగా కావచ్చు, నేను రాజును కాకపోవచ్చు, యుద్ధ నైపుణ్యం లేకపోవచ్చు, సైన్యంలో ఉన్నవాణిని కాకపోవచ్చు, గొర్రెలు కాపరినైనా సరే జీవము గల దేవుడు నా పక్కననుండగా ఆ ఎత్తైన గొల్యాతుని పడగొట్టే శక్తి, ఆ యొక్క సాధ్యపరిచే స్థితి దేవుడు నాకు కలుగు చేస్తాడు అన్న ధైర్యమును, ఆ యొక్క మాటలను ఆయన హృదయంలో అనుకున్నాడు. దావీదు అన్నలు దావీదును చూచి ఇది అసాధ్యం అనుకున్నారు. కానీ దావీదుకు తెలుసు, జీవము గల దేవుడు ఆయన పక్కన నుండి అన్నీ సాధ్యపరుస్తారని. కాబట్టి ఆ యొక్క యుద్ధ భూమిలో దావీదుకి సాధ్యం అయింది. సాతానుడు కూడా గొల్యాతు లాంటి వాడే. మానసికంగా మనల్ని నీవేం చేయలేవు అని, నీకు అది అసాధ్యం, నీకు అసలు అది సాధ్యం కాదు, నువ్వు చేయలేవు అని ఎంతో నిరుత్సాహపరుస్తాడు. నీ జీవితంలో నీడవలే ఎన్నో అడ్డంకులను ఆటంకాలను పెడుతూనే ఉంటాడు. కానీ దావీదు దేవుని శక్తి వైపు చూచాడు కాబట్టి జయించగలిగాడు. మనం కూడా క్రీస్తు శక్తి వైపు చూడాలి. సౌలైతే గొల్యాతు వైపు చూసి ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచితే ఏదైనను సాధ్యమే. అబ్రహాము జీవితంలో వాగ్దానాల మీద నమ్మకం ఉంచినాడు కాబట్టి ఆయన యొక్క జీవితంలో బహు గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఈ యొక్క అసాధ్యమైన ఒక సంఘటనను మీ ముందు ఉంచాలనుకుంటున్నాము. ఒక యవనస్తురాలు తన వైద్య విద్య కోసం తన యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి పట్టణానికి వెళ్ళింది. ఆ పట్టణంలో ఆమె వైద్య విద్య కోసం దూరంగా ఉండటం వలన అక్కడున్న ఆహారమును బట్టి, అక్కడున్న అలవాట్లను బట్టి ఆమెకు ఒక అనారోగ్యం వచ్చింది. 25 రోజులుగా ఆమె మెడ మీద ఒకలాంటి గడ్డతో బాధపడుతున్నది. అది ఏమిటా అని వైద్య విద్య చదువుకున్న అనేక మందిని అడిగింది. వారందరూ కూడా ఏదో ఏదో, చిన్న గడ్డ, ఇలా ఉంటుంది, అలా ఉంటుందని అనేకమైన సలహాలు ఇచ్చారు. కానీ అదేమిటో నిర్ధారించలేకపోయారు. సరే, వీళ్ళు ఎలాగో చదువుకునే వాళ్ళు కాబట్టి వీరికి సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ డాక్టర్స్కు బాగా తెలుస్తుంది కదా, అక్కడ పనిచేసే నర్సెస్కి తెలుస్తుంది కదా, కాబట్టి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. ఎన్నో పరీక్షలు చేసి ఎంతో రక్తంను తీసుకొని అనేక రకమైన మందులు ఇచ్చి ఆఖరికి ఆ డాక్టర్లకు కూడా ఆ యొక్క గడ్డ ఎందుకు వచ్చిందో, అసలు అది ఏమిటో చెప్పలేకపోయారు. ఏంటి, వీళ్ళు డాక్టర్సేనా, వైద్య విద్య చదువుకున్న వాళ్ళేనా, ఏంటి వీళ్ళే ఏం చెప్పలేకపోతున్నారు అని ఆ యవనస్తురాలు హృదయంలో అనుకుంది. అయితే డాక్టర్ మర్నాడు పిలిచి, మేము బయోప్సీ చేస్తాము, ఆ యొక్క బయోప్సీ శాంపుల్ని మేము పైకి పంపిస్తాము, 3 రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది, దాన్ని బట్టి అసలు ఆ గడ్డ ఎందుకు వచ్చిందో అదేమిటో నిర్ధారణ చేస్తాము అని డాక్టర్స్ చెప్పారు. వెంటనే ఆ యవనస్తురాలు, నాకు బయోప్సీ వద్దండి, ఏమీ వద్దు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె చూసిన అనేక విషయాల వైపు ఆ వైద్య విద్య చదువుకున్న వాళ్ళ మీద
నమ్మకమే లేదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా బాధపడుతున్న నేను ఎలా ఉన్నానో మీ దగ్గర చూపించుకున్న తర్వాత కూడా ఇలానే ఉన్నానని చెప్పి ఎంతో బాధతో కృంగుదలతో బయాప్సీ వద్దని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత దాదాపు 75 యాంటీబయాటిక్స్ వాడింది. అయితే ఆమె నిర్ధారించుకున్నది, వాక్యంను చదువుకొని ప్రార్థన చేసుకున్నది. అప్పుడు దేవుడు ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చారు. స్వస్థతనిచ్చు దేవుడను నేనే, నా దెబ్బల ద్వారా నీకు స్వస్థత అని దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానంను నమ్మి ఆమె దేవుని వైపు చూచి ప్రతి ఉదయము ఆమె యొక్క పాపముల వైపు పశ్చాత్తాప పడుతూ దేవునిని వేడుకుంటూ ఉన్నది. తరువాత ఆమె వాడే ఆ యొక్క మందులను కూడా ఆపేసింది. దేవుడు ఆయన చేతుల ద్వారా తన మెడ మీద ఉన్న ఆ యొక్క గడ్డను స్వస్థపరిచినారు. డాక్టర్లు చెప్పారు ఇది అసాధ్యం, అసలు ఇది ఎలా వచ్చింది, మాకు కనీసం ఇదేమిటో అర్థం కావట్లేదు అని. కానీ ఆమె దేవుని వాగ్దానం వైపు దేవుని వైపు దృష్టి ఉంచింది. మనుషుల మీద ఆమెకు నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం కలిగింది. కాబట్టి ఈ యొక్క అసాధ్యమైన పరిస్థితిని దేవుడు ఆమె యొక్క జీవితంలో సాధ్యం చేశారు. కాబట్టి మీ నా జీవితంలో కూడా సర్వశక్తిగల దేవుని మీద నమ్మకం ఉంచి వాగ్దానములతో కూడిన అసాధ్యమైన జీవితాలను సైత్యం సాధ్యపరిచే దేవుడు మనకు ఉన్నప్పుడు అన్నీ జీవితంలో సాధ్యం చేసే దేవుడు మనకు తోడుగా ఉంటాడు.